హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన సినీ ముచ్చట్ల ప్రోగ్రామ్కి సాయి కిరణ్ అని ఒక వీడియో ఢిల్లీ నుంచి పంపించారు. తను ఎంత కసి ఉంటే, ఎంత తపన ఉంటే, ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఆ మాత్రం పంపిస్తారు. సో తను ఏం అవ్వాలనుకున్నారు ఇండస్ట్రీలో, ఆర్టిస్ట్ ఆ టెక్నీషియన్ ఏంటి అనేది. సో తన మాటల ద్వారా విన్నాం తను ఎందుకు ఆ గోలు, ఆ ప్యాషన్ అనేది, తన కోరిక అనేది ఎందుకు పుట్టింది ఏంటి అనేది క్లియర్గా తన నోటి ద్వారా, తన మాటల ద్వారా క్లియర్గా చెప్పారు. సో విందాం, మనమే విందాం. సో తను సాయి కిరణ్ అతని పేరు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్, హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ కిరణ్. నాకు మామూలుగా సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, అలాగే యాక్టింగ్ అంటే నాకు ఇంకా ఇష్టం. అది కాక నన్ను చూసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు సినిమాకి వెళ్ళమని చెప్పి, సినీ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో అది కాక నాకు చాలా ఇష్టం కదా. సో అయితే అటువంటి టైంలో నేను ఎలా వెళ్ళాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అయితే అటువంటి సందర్భంలో నేను కూడా కొంచెం స్టడీస్ అవన్నీ కూడా పూర్తి చేసడం వల్ల కొంచెం లేట్ అయింది. సో ఇటువంటి టైంలో సినీ ఫీల్డ్కి వెళ్ళాలి. ఆ సినీ ఫీల్డ్కి వెళ్ళాలి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి, అంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది కావాలన్నమాట. ఆ సపోర్ట్ ఉంటేనే మనం అనుకున్న జర్నీని రీచ్ అవ్వడానికి కొంచెం దగ్గర అవుతుంది అన్నమాట అది. సో అటువంటి టైంలో ఏది మనకి బాగా దగ్గరైన ప్లాట్ఫామ్ అని చెప్పి కొంచెం అంతా కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తుంటే అనుకోకుండా ఈజీ సినిమా, యూట్యూబ్లో ఈజీ సినిమా గురించి చూశాను అన్నమాట అది. అందులో సార్ యొక్క ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ, అలాగే ఆయన ఇంప్లిమెంట్ చేసే ఆ యొక్క ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట అది. సో అది కూడా చాలా కూడా సార్ కూడా చాలా, సూర్య సార్, ఆయన కూడా చాలా పట్టుదలగా మంచి ఒక బర్నింగ్ డిజైర్ తోటి ఉన్న సార్ లా అనిపించింది. సో ఈ అలాగే రమణ సార్, ఈయన కూడాను మంచి చాలా బర్నింగ్ డిజైరు అని చెప్పి చాలా ఒక అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది కలిగింది అన్నమాట అది. ఆ కాన్ఫిడెన్స్ కలగడంతో సో వెతుకుతున్న ప్లాట్ఫామ్ ఇదే అని చెప్పి నేను అనుకున్నాను. సో అలా అనుకుని నేను అందులో మెంబర్షిప్ జాయిన్ అయిన సార్తో సార్ని కాంటాక్ట్ చేశాను, చేసి ఆ యొక్క మెంబర్షిప్ తీసుకున్నాను. అలాగే ఆ యొక్క ఫిల్మ్ కోర్స్ అది కూడా తీసుకున్నాను. ఆ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క ఈ సపోర్ట్, ఈ సార్ యొక్క సపోర్టు ఇదంతా చూస్తుంటే కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది అన్నమాట అది. అది ఇది కాక బయట దానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినానో ఏదైనా యాక్ట్ చేయాలంటే దాని ప్రకారం మనీ తీసుకోవాలని, మనీ పే చేయాలని రకరకాల ఆబ్లిగేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట అది. ఇవన్నీ అవి లేకుండా చాలా తక్కువ ఖర్చుతోటి మనం కొంచెం ఫార్వర్డ్ అవ్వడానికి మంచి అవకాశం అన్నమాట ఈజీ సినిమా అన్నది. సో ఇది చూసిన తర్వాత జనరల్గా కొత్త ఆర్టిస్టులు ఎవరికైనా సరే ఒక రకమైన సపోర్ట్ అనేది అయితే జరుగుతుంది అన్నమాట అది. మేమున్నాము అని చెప్పి సపోర్ట్ అయితే జరుగుతుంది. సో అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా వచ్చే ప్రతి వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట అది. అది అందుకని ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాక ఇప్పుడు వచ్చిన కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే ఈజీ సినిమా ఫిలిం ఛాంబర్ కూడా అయింది. అందులో ఫెడరేషన్స్, ఎంప్లాయీస్, ఇదంతా కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా ఉందన్నమాట అది. అదంతా చూస్తుంటే మనకి చాలా యూస్ఫుల్గా, చాలా ఉపయోగపడేటట్టుగా ఉందన్నమాట అది. సో ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట అది అలా. సో అందుకని ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఈజీ సినిమా సంప్రదించి ఆ యొక్క సపోర్ట్ తీసుకుంటే మనం ముందు ఇంకా చాలా మంచి మంచి రోల్స్ చేయడానికి కానీ, అలాగే మంచి సినిమా మంచి కెరీర్ డెవలప్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను బాగా నమ్ముతాను అన్నమాట. సో అది ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్, ఈజీ సినిమా.
బాయ్.